వసంత పంచమి పురస్కరించుకుని ఆర్మ పట్టణంలో శాస్త్రి నగర్లో గల శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు, యజ్ఞహోమాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ పూజారి రఘుశర్మ తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు రఘుశర్మ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పట్టణంలో జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తామని తెలిపారు. తమకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన సరస్వతి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మహాపాతకనాశిన్యుల సంపత్ ప్రదాయ స్వాహ, ఓం ఆర్త దుఃఖేశాయ స్వాహ, ఓం అమ్మాయ స్వాహ, ఓం సదాప్రస్థాయ స్వాహ, ఓం ధరాధర భవాయ స్వాహ, ఓం ముక్తాయ స్వాహ, ఓం పరమంత్రాయ స్వాహ, ఓం వరప్రదాయ స్వాహ, ఓం కళ్యాయ స్వాహ, ఓం శాంతవ్య స్వాహ, ఓం పరమాత్మకాయ స్వాహ, ఓం శ్రీ సరస్వతీ స్వాహ, ఓం శ్రీ మహాభాగి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వాహ. అభిషేకము, తర్వాత దర్శనములు, అంతేకాకుండా అక్షరాభ్యాసం కూడా మొదలుపెట్టడం జరిగినది. దానితో పాటుగా స్థావిత దేవతల యొక్క హవనము, తర్వాత సరస్వతి హోమం కూడా నిర్వహించబడినది. తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా మొదలవుతున్నది. మరి ఇట్టి కార్యక్రమంలో ఆరుమూరు పట్టణంలోనే కాకుండా నలుమూలల నుంచి కూడా భక్తజనులు ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. మరి ఈ విధంగా విజయాన్ని చేకూరుస్తున్నటువంటి భక్తజనులకు కావచ్చు, ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి దాతలు కావచ్చు, అందరికి కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయని చెప్పేసి స్వస్తి వేస్తున్నాం.